హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ వీరడి యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పటికీ కొత్త కొత్త ఉద్యోగాల గురించి నోటిఫికేషన్లను వివరిస్తూ ఉంటున్నాను సో ఈరోజు కూడా మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది మనకు కొచ్చిన్ షిప్ యార్డ్లో ఐదు వందల డెబ్బై ఏడు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అది విడుదలైంది దీనికి అర్హత పదో తరగతి ఐటీఐ ఉంది కొన్ని ఉద్యోగాలకు ఫోర్త్ క్లాసు సెవెంత్ క్లాస్ కూడా అడిగారు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ పది రెండు వేల ఇరవై అనేది ఉంది సో దీని యొక్క పూర్తి వివరాలు మనం చూసుకుందాం ఎందుకంటే ఇది ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ సంస్థలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి సో పూర్తి వివరాలు చూసుకునే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ కోసం మీరు బెల్ బటన్ని క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే మనకు ఐదు వందల డెబ్బై ఏడు పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీని లోపల ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ అనే దాని లోపల చూసుకున్నట్టయితే షీట్ మెటల్ వర్కర్ ఎయిటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి వీటికి పాస్ ఇన్ ఎస్ఎస్ఎల్సి అండ్ ఐటీఐ ఆర్ ఎన్టీసీ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ షీట్ మెటల్ వర్కర్ ఆర్ ఫిట్టర్ అనేది ఉంది వీళ్ళకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వెల్డర్ ఉన్నాయి డెబ్బై ఒక్క పోస్టులు వెల్డర్ ఉన్నాయి దీని వీళ్ళకు కూడా సేమ్ పాస్ ఇన్ ఎస్ఎస్ఎల్సి అండ్ ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి అది వెల్డర్ ట్రేడ్లో ఉండాలి వీళ్ళకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు తర్వాత అవుట్ ఫిట్ అసిస్టెంట్స్ అనేది ఫిట్టర్ ఒక ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి వీటికి ఎస్ఎస్ఎల్సి అండ్ ఐటీఐ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు మెకానిక్ డీజిల్ ముప్పై పోస్టులు ఉన్నాయి వీటికి ఎస్ఎస్ఎల్సి అండ్ ఐటీఐ అడిగారు ఐటీఐలో మెకానిక్ డీజిల్ ఉండాలి తర్వాత మినిమమ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ మెకానిక్ మోటార్ వెహికల్ ఆరు పోస్టులు ఉన్నాయి ఇవి వీళ్ళకి ఎస్ఎస్ఎల్సీ పాస్ కావాలి దాంతోపాటు మెకానిక్ మోటార్ వెహికల్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్లో కూడా ఐటీఐ పాస్ అయి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత ఫిట్టర్ చూసుకున్నట్టయితే ఫిట్టర్ పైప్ ప్లంబర్ ఇవి ఒక ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్ఎల్సి అండ్ ఐటీఐ పాస్ అయి ఉండాలి అది ఐటీఐలో ఫిట్టర్ పైప్ ఆర్ ప్లంబర్ అనే ట్రేడ్లో పాస్ అయి ఉండాలి వీళ్ళకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు పెయింటర్ పదమూడు పోస్టులు ఉన్నాయి వీడి పాస్ ఇన్ ఎస్ఎస్ఎల్సీ అండ్ ఐటీఐ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ పెయింటర్ ఉంది వీళ్ళకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు ఎలక్ట్రిషియన్ అరవై మూడు పోస్టులు ఉన్నాయి వీటికి కూడా ఎస్ఎస్ఎల్సీ అండ్ ఐటీఐ పాస్ అయి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్రేన్ ఆపరేటర్ పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి వీళ్ళకి ఎస్ఎస్ఎల్సీ ఉండాలి దాంతోపాటు ఎలక్ట్రిషియన్ ఆర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అనేది ట్రేడ్లో ఉండాలి ఐటీఐ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకున్నట్టయితే అరవై ఐదు పోస్టులు ఉన్నాయి వీళ్ళు పాస్ ఇన్ ఎస్ఎస్ఎల్సి అండ్ ఐటీఐ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసి అరవై ఐదు ఉన్నాయి పాస్ ఇన్ ఎస్ఎస్ఎల్సి అండ్ ఐటీఐ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు షిఫ్ రైట్ వుడ్ ఫిఫ్టీన్ పోస్ట్లు ఉన్నాయి పాస్ ఇన్ ఎస్ఎస్ఎల్సి ఐటీఐ ఎన్టీసీ అనేది ట్రేడ్ ఆఫ్ షిఫ్ రైట్ వుడ్లో వాళ్ళు ఐటీఐ పాస్ అయి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెషినిస్ట్ చూసుకున్నట్టయితే పదకొండు పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్ఎల్సీ అండ్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ మె మెషినిస్ట్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు తర్వాత ఆటో ఎలక్ట్రిషియన్ రెండు పోస్టులు ఉన్నాయి వీళ్ళకి ఎస్ఎస్ఎల్సీ దాంతోపాటు ఐటీఐ పాస్ అయి ఉండాలి మినిమం త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్కాఫ్ హోల్డర్ ఇది ఒక పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్ఎల్సీ అడిగారు ఐటీఐ అడిగారు లేకపోతే ఎస్ఎస్ఎల్సీ విత్ మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు ఏరియల్ వర్క్ ప్లాట్ఫామ్ ఆపరేటర్ అని ఉంది ఇది ఒక రెండు పోస్టులు ఎస్ఎస్ఎల్సీ పాస్ కావాలి దాంతోపాటు ఫోర్క్ లిఫ్ట్ ఆర్ క్రేన్ ఆపరేటర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సెమీ స్కిల్డ్ రిగ్గర్ అండ్ కాంట్రాక్ట్ ఉంది ఇవి ఒక యాభై మూడు పోస్టులు ఇది దీనికి నాలుగో తరగతికి అర్హత అడిగారు వీళ్ళకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి తర్వాత సెరాంగ్ అనేవి ఒక రెండు పోస్టులు ఉన్నాయి ఏడవ తరగతి పాస్ అయితే సరిపోతుంది దాంతోపాటు లైసెన్స్ అనేది ఉండాలి వ్యాలెడ్ సెరంగా లాస్కర్ కమ్ సెరంగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు తర్వాత కుక్ ఫర్ సిఎస్ఎల్ గెస్ట్ హౌస్ అని ఉంది ఇది ఒక పోస్ట్ ఉంది వీళ్ళకు సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి టోటల్ ఐదు వందల డెబ్బై ఏడు పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకు దాదాపుగా నలభై ఏడు పోస్టులు అనేవి పీడబ్ల్యూడి వాళ్ళకు ఉన్నాయి అంటే ఫిజికల్ అండ్కపో వాళ్ళకు ఉన్నాయి శాలరీస్ వచ్చేసి మనకు పర్ ఇయర్ అనేది ఏబి అండ్ జీ పోస్టులు ఉన్నాయో వాటికి ఇరవై మూడు వేల మూడు వందల నుంచి ఇస్తారు ఎక్స్ట్రా మాత్రం ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల వంద వరకు ఇస్తారు అదే సీరియల్ నెంబర్ సిడిఎఫ్ వీళ్ళకు ఇరవై రెండు వేల ఒక్క వందల నుంచి ఇస్తారు ఎక్స్ట్రా అయితే నాలుగు వేల ఆరు వందలు ఇస్తారు ఈ పోస్టులకి మనకు అక్టోబర్ పది రెండు వేల ఇరవై అనేది చివరి తేదీగా ఉంది కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ మామూలుగా అయితే థర్టీ ఇయర్స్ అనేది ఇచ్చారు ఏజ్ లిమిట్ సో దీనిలో మనకు సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇచ్చారు ఐటీఐ మార్క్స్కి ట్వంటీ పర్సెంట్ ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్కి ముప్పై శాతం ప్రాక్టీస్ టెస్ట్కి యాభై శాతం అనేది మార్క్స్ ఇచ్చారు ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు మనకు ఇవి ఈ విధంగా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఉన్నాయి ఇంకెవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు దీనిలో ఉన్న అర్హతలు ఉన్నవాళ్ళు అప్లికేషన్ ఫీజు మూడు వందల రూపాయలు ఫీజు ఉంటుంది రెండు వందల బి ఏదైతే సీరియల్ నెంబర్ సి టు జీ ఉన్నాయో వాళ్ళకి రెండు వందల రూపాయలు ఏ అండ్ బీ వాళ్ళకైతే మూడు వందల రూపాయలు ఫీజు ఉంది వీళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కొచ్చి జిపియా డాట్ కామ్ అని కొడితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లికేషన్ చేసుకోవచ్చు అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఎనిమిది చివరి తేదీగా ఉంది మీరు ఇంకా మిగిలిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చూసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్